స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ తీర్పును తప్పుబట్టారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. 7,000 ఎకరాలు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్లా వ్యవహరించడం సరికాదన్నాడు. అమ్మడానికి వీడెవడు, కొనడానికి వాడెవడు అంటూ తనదైన శైలిలో విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 7,000 ఎకరాలు అమ్మేస్తాడా? ఎవడప్ప సొమ్మయ్య? ఆడవడ అమ్మటానికి, ఈడవడ కొనటానికి. ఇవాళ అదే అడుగుతున్నా. కార్మికుల పక్షాన ఇవాళ నినాదం అదే. కొనటానికి వాడెవడు, అమ్మటానికి వీడెవడు. నువ్వెవడవయ్యా 7,000 ఎకరాలు అమ్మితే సరిపోతుందని చెప్పడానికి? నీ అప్ప జాగిరాది. 32 మంది ప్రాణత్యాగం చేసి రైతులు వాళ్ళ భూముల్ని త్యాగం చేస్తే ఇవాళ అమ్మమని చెప్తావా? నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నావు నువ్వు? ఇదేనా ఏపీ గవర్నమెంట్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకుంటా ఉన్నావా? మిస్టర్ జగన్ రెడ్డి, యు ఆర్ నాట్ ద చైర్మన్ ఆఫ్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ. నువ్వేమి రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్వి కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏది పడితే నేను తెగనమ్ముతాను, బిల్డ్ ఏపీ పెట్టి అదమ్మేస్తాను, ఇదమ్మేస్తాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ 7,000 ఎకరాల భూమి అమ్మేస్తాను. అయినా నీకు లెక్క ఎలా తెలుసా? అసలు 7,000 ఎకరాలని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు నువ్వు? అంటే ముందే లెక్కలేసి కూర్చున్నావా? చాలా కరెక్ట్గా 7,000 ఎకరాలు అమ్మితే చాలండి. అంటే ముందే కాగితం మీద మొత్తం వర్కౌట్ చేస్తావు అనమాట. 7,000 ఎకరాలు అమ్మితే చాలని కన్ను పడింది. నిన్న అసలు నాకేమీ తెలీదు, పాస్కోవాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించే మాట్లాడలేదని చెప్పిన వాడివి. మరి మీరు మీ ఎంపీలు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? మీ మంత్రులు ఎందుకు వెళ్ళి అక్కడ డ్రామాలు ఆడుతున్నారు? నువ్వే అలా అన్నావు, అసలు వాళ్ళక ఉద్దేశమే లేదని చెప్పి. మరి ఎందుకు ఈ పాదయాత్ర డ్రామాలు ఏంటి? ఈ జేఏసీలో కూర్చుని ఏదో సొల్లు వాగుడు దేనికి?